ధనుసును అందుకోండి మావయ్య. చూడు అర్జున, నా ధనస్సు విరిగిపోయింది. గాయస్, ఈ రోజు మనం అయితే మహాభారతం ఎపిసోడ్ అయితే చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళక ముందు ఈ వీడియోకి నేనైతే 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా సరే మన వీడియో టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేయక ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే చూడండి. తొంభై ఆరు, 97, 98. మావయ్య, శకుని, మీరు రెండు కళ్ళు మూసుకోవలసిన సమయం వచ్చేసింది. మేనలోడా అర్జున, ఎప్పుడు నేను జీవిత క్రీడనే నమ్ముకుంటాను. వాసుదేవుని అడిగి చూడు. వాసుదేవా, చూడు అర్జున, ఒకవేళ నీకు అంతటి శక్తే ఉంటే నీవు వెళ్ళి దుర్యోధనుడితో యుద్ధం చేయి. వెళ్ళు. నాతోను యుద్ధం చేయండి మావయ్య. ఈ రోజు ఇద్దరిని హతమార్చే కార్యం పూర్తి చేయాలి. అయితే ఆ ఇద్దరిలో ఎవరి వంతు ముందు ఎవరి వంతు తర్వాత అనేది అంత ముఖ్యం కాదు. ధనుసును అందుకోండి మావయ్య. చూడు అర్జున, నా ధనస్సు విరిగిపోయింది. కనుక నేను యుద్ధం చేయలేను కదా. మీ వద్ద ధనుసు లేదా శకుని మామ? పోనీలేండి, నేను ఖడ్గంతో యుద్ధం చేస్తాను. నన్ను రక్షించు మేనల్లుడా, ఈ దుష్ట పాఠముల నుంచి నన్ను రక్షించు. తమ పరాజయాన్ని మీ సోదరులు ఎందుకు ఒప్పుకోవడం లేదు భీమా? మా మేనమామను చంపడం వల్ల మీకు ఎటువంటి లాభము కలగదు. శకుని మామ చనిపోతే మాకెంతో మేలు కలుగుతుంది దుర్యోధన. ఈ లోకానికంతటికి అమితమైన మేలు కలుగుతుంది. కానీ మీరు ఆయన్ని ఎప్పటికీ చంపలేరు. ఇక్కడే ఉండు, భయభ్రాంతుడివై పారిపోవద్దు. ఊరుకోదరా భీమా, మా మేనమామను రక్షించి తిరిగి వస్తాను నిన్ను వధించడానికి. అప్పటి వరకు నీవు ఇక్కడే విశ్రాంతి తీసుకుని శక్తి సమకూర్చుకో. నా ప్రతాపాన్ని తట్టుకోవడానికి నీకెంతో శక్తి అవసరం ఉంటుంది భీమా. అర్జున, ఈ రోజు నా వజ్రకాయం ముందు నీవు సంధించే బాణాలన్నీ నిరర్థకం. సంధించు బాణం. Thank you.
అర్జున, నీవు సృష్టించిన ఈ అగ్ని సరిపోదు. నన్ను నాశనం చేసేందుకు నీ బాణాలతో మరింత అగ్నిని సృష్టించగలిగితే సంధించు. తమరి ఆజ్ఞ యువరాజా దుర్యోధన. మీ మృత్యు మిమ్ము వెంబడించి వస్తోంది శకుని మామ, దానికై మీరు వెతకన అవసరం లేదు. సమ్రాట్ 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 కు జయము జయము. ప్రణామాలు ప్రణామాలు. సమ్రాట్ సమ్రాట్ సమ్రాట్, మీరు నన్ను చంపితే ఏం లాభం? సమ్రాట్, మీ నల్లుడు దుర్యోధనుడు వజ్రసమానుడై వచ్చాడు. మీ అందరికీ మృత్యువును అవశ్యం ప్రసాదిస్తాడు. వాడు సమ్రాట్ అయిపోతాడు. సమ్రాట్, ఇప్పుడు మీకు నన్ను వధించడం వలన ఏమిటి లాభం? ఏమిటి లాభం సమ్రాట్? ఏమీ లాభం ఉండదు సమ్రాట్. సమ్రాట్, నన్ను వదిలేయండి సమ్రాట్. సమ్రాట్ సమ్రాట్ ప్రసన్నమవుతున్నారు. లేదు శకుని మామ, మీకు మీ అపరాధాలకు దండన లభించక తప్పదు. అయినప్పటికీ మేము ఈ యుద్ధాన్ని సామ్రాజ్యకాంక్షతో చేయలేదు, న్యాయం కోసం చేశాము. ఎవరికి న్యాయం లభించినా లభించకున్నా మీకు అవశ్యం న్యాయం లభించాలి. యుద్ధం చేయండి శకుని మామ. సమ్రాట్ ఇప్పటికీ ప్రసన్నుడు కాలేదు మామయ్య. ఇప్పుడు సమ్రాట్ ప్రసన్నుడైనాడు మామయ్య. మావయ్య శకునిని మా అగ్రజులు వధిస్తారు. మీకు వారి అంతిమ దర్శనానికి వెళ్లాలని లేదా? అసంభవం. మహాబలవంతుడు హనుమంతుడి కారణంగా రామచంద్ర ప్రభువు, లక్ష్మణుడు పాతాల నుంచి తిరిగి వచ్చారు. ఈ వజ్రకాయను ముందు శకుని మామను మీరు హతమార్చలేరు అర్జున. మావయ్య శకునిని అవశ్యం హతమారుస్తాము, కానీ తమరు ఏ విధంగా రక్షించగలరు? మీరు నాతో యుద్ధం చేస్తున్నారు కదా. మామయ్య, నేను దుర్యోధనుణ్ణి. మేనల్లుడా మేనల్లుడా మేనల్లుడా, పంచ పాండవులు ఒక్కొక్కరుగా భాగిస్తున్నారు. మేనల్లుడా, నన్ను నీవే రక్షించాలి. నేను వీరుణ్ణి కాను, మేధావిని.
పదే పదే నా బుద్ధి కుశలతతో నిన్ను నేను రక్షించాను. ఇప్పటికన్నా బాధ్యత నీదే మేనల్లుడా. నీవు నీ శౌర్యంతో నా ప్రాణాలను రక్షించాలి. సమ్రాట్ను వధించు మేనల్లుడా. ఎలాగైనా నన్ను కాపాడు, నన్ను. మామయ్య, మిమ్మల్ని ఎవరు వధించకుండా నేను చూస్తా. మీరు నా వెనక నిలబడండి. చంపేవాడి శకుని మామ, యుద్ధం చేయండి లేక పలాయనమవ్వండి, ఈ రెండు అవకాశాలు మీకు నేనిస్తున్నాను. కానీ ఇప్పుడు సోదరుడు దుర్యోధనుని రక్షణ మాత్రం మీకు లభించదు. మహాభారతం ఎపిసోడ్ అయితే చూసారు కదా, ఎపిసోడ్ గురించి మీకు ఈ ఎపిసోడ్ లో ఏమర్థమైందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాంతో పాటుగా ఈ మహాభారతం ఎపిసోడ్ లో ఈ వీడియోలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో ఆ క్యారెక్టర్ నేమ్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ మహాభారతం ఎపిసోడ్స్ మన ఛానల్ ప్లే లిస్ట్ లో అయితే డైలీ డే బై డే అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. నేనైతే ఐకార్డ్స్ లోని అలాగే వీడియో ఎండ్ లో మీకు మహాభారతం ఎపిసోడ్స్ యొక్క ప్లే లిస్ట్ అయితే పెడతాను, మీరు వెళ్లి చెక్అవుట్ చేసేయచ్చు. ఇంక జై శ్రీకృష్ణ అని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?